ఇవన్నీ కూడా ఘోరమైన తప్పిదాలు, చారిత్రాత్మక తప్పిదాలు, చారిత్రాత్మక వైఫల్యం. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అసమర్థత, చేతకంతనం, వైఫల్యం అని కూడా స్పష్టంగా ఈ రిపోర్ట్లో తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు 3 సార్లు ఏ విధంగా డెడ్ లైన్స్ మార్చారో, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చేతులెత్తి శాసనసభలో చెప్పారు. అనుభవంతో చెప్తున్నాను, పోలవరంతో ఆడుకోవద్దండి, పోలవరంతో ప్రాజెక్టుతో ఆడుకోవద్దండి, రైతాంగాన్ని జీవితాలతో ఆడుకోవద్దండి. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని నాశనం చేయొద్దు, పోలవరాన్ని ముంచొద్దు, పోలవరానికి అన్యాయం చేయొద్దని 40 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేతులెత్తి దండం పెట్టి చెప్పాడండి, చేతులెత్తి రాష్ట్ర ప్రజలకు చెప్పాడండి. అంత చెప్పినా అంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం వల్ల, తెలి తక్కువతనం వల్ల, చేతకంతనం వల్ల, అసూయ ద్వేషాలతో 72% వెళ్ళిన పోలవరం ప్రాజెక్ట్ని మూర్ఖత్వంతో, రివర్స్ టెండరింగ్ డ్రామాతో ఆయన చేసిన విధ్వంసం వల్ల, తప్పుల మీద తప్పుల వల్ల ఈ కర్మ ఇవాళ రాష్ట్రానికి పట్టింది, పోలవరం ప్రాజెక్టు పట్టింది. వాళ్ళంతా కూడా 53 రోజులు 10 సార్లు డ్యామ్ సైట్కి వెళ్ళి, నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలో గాధలో వాళ్ళ కష్టాలన్నీ కూడా విని ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి మాట్లాడ్డా, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోడా, ముఖ్యమంత్రి మాట్లాడ్డా. కాబట్టి వీటన్నిటి మీద స్పష్టంగా చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.